2010లో కూడా ప్రజలు నమ్మరు ఈరోజు. ఎందుకంటే మీరు 2019లో చూశారు, అతను పోటీ చేసిన చోట అతను ఓడిపోయాడు. ఒక రాజకీయ నాయకుడికి కొన్ని విలువలు ఉండాలి. ఆ విలువలు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు పోలు ఉండాలి. నేను ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, నేనే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పాలి తప్ప, తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యాలి, నేను అతను మొయ్యాలి, అతను కుర్చీలో కూర్చోబెట్టాలని చెప్పి తపనున్న వ్యక్తి రాజకీయ పార్టీకి పనికిరాడు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడు కూడా నేను 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను, నాకు ఎటువంటి సహకారం అక్కర్లేదు, నేను పోటీ చేసి గెలుస్తానని చెప్పి సత్తా ఉన్న మగోడే రాజకీయ నాయకుడికి రావాలి తప్ప, పక్కోడికి అమ్ముడిపోయేవాడు రాజకీయ నాయకుడు కాలేడు. చంద్రబాబుకి అమ్ముడిపోయే పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి బస్సు యాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర, పాపుడు యాత్ర చేసినా కూడా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి ఎవరు, ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మొన్న కూడా చెప్పాను మంత్లీ బాయ్ అని చెప్పి, ఆల్రెడీ 1 మంత్ అయినట్టుగా వచ్చినట్టు, 1 మంత్ కోసం వస్తాడు, ఒక మీటింగ్ పెడతాడు, పొద్దున ఫ్లైట్కి వస్తాడు, సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోతాడు, ప్యాకేజ్ తీసుకుంటాడు వెళ్ళిపోతాడు. అటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు, అదొక పార్టీ, అది జనసేన పార్టీ, ఇది ప్రజలు నమ్ముతారు. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీకి విలువలు ఉన్నాయని చెప్పి అనుకుంటే అది చాలా బాధాకరం. వ్యూహాత్మకంగా వెళ్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా సార్, వ్యూహాత్మకంగా వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ విజన్ ఉండాలి. ఒక నాయకుడికి విజన్ ఉంటేనే జరుగుతుంది. ధైర్యం ఉండాలి, సత్తా ఉండాలి, గుండె నిబ్బరం ఉండాలి, అన్ని తట్టుకునే సత్తా ఉండాలి తప్ప అమ్ముడిపోయేవాడికి ఎవరు కూడా నమ్మే పరిస్థితి కాదు. ఎప్పుడు కూడా అమ్ముడిపోదాం అనుకుంటే అనుకుంటారు, మామూలుగా జనాలకు తెలియదేమని చెప్పారు, ప్యాకేజీకి ఎవడో అమ్ముడిపోతున్నాడు, చంద్రబాబుకి ఎవడో అమ్ముడిపోతున్నాడు అది ప్రజలు తెలుసు కాబట్టి అతను ఏ విధంగా పక్కన పెట్టారు. ఈసారి కూడా మళ్ళీ చంద్రబాబుని మోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను పలకి మోయడాన్ని తప్ప పలకిలో కూర్చునే అర్హత పవన్ కళ్యాణ్ లేదని మీ అందరూ కూడా తెలియపరచుకుంటారు.